ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ శివరామకృష్ణ నేను సహాయ ఆచార్యులుగా సూక్ష్మ శాస్త్ర విభాగంలో పశువైద్య కళాశాల గరివిడి నందు పనిచేస్తున్నాను ఈ రోజు మనం మన పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి ఒక అడ్డంకిగా నిలిచినటువంటి ఒక మహమ్మారి వ్యాధి అంటే గాలికుంటి వ్యాధి గురించి పాడి రైతులకు అవగాహన మరియు ఆ వ్యాధి సోకినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి వాటి యొక్క నివారణా చర్యలు అన్నది వాటి గురించి తెలుసుకున్నాం సో ముఖ్యంగా ఈ వ్యాధిలో గాలికుంటి వ్యాధి సోకినప్పుడు అది ఒక పాడి రైతుకి ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తుంది అన్నది చూసుకున్నట్లయితే ఒక గ్రామంలో ఒక పాడి రైతుకి సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదుకి పశువులు ఉన్నట్లయితే ఆ వ్యాధి సోకినప్పుడు అతను పాల దిగుబడి అనేది తగ్గిపోయి చాలా నష్టం అనేది కలుగుతుంది దాంతో పాటు ఆ వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అది కూడా ఆ రైతు అన్నది భరించాల్సి వస్తుంది ఎప్పుడైతే మన దేశంలో ఈ గాలికుంటి వ్యాధి అనేది ప్రబలుతుందో అప్పుడు ఆ దేశంలో ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పాడి ఉత్పత్తులు అంటే పాలు పాల ఉత్పత్తులు మాంస ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవటం అన్నది ఆపేయటం జరుగుతుంది ముందుగా మన రైతులకి ఈ గాలి కుంటి వ్యాధి ఎలా వస్తుంది అన్నది చూసినట్లయితే అది ఒక వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుందండి ఇది ఏ వైరస్ అంటే ఆప్తో వైరస్ అని చెప్పేసి అంటారు ఈ వైరస్ యొక్క బొమ్మ కూడా నేను ఇక్కడ చూపించాను ఈ బొమ్మ ఎందుకు ఇక్కడ చూపించాను అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది మనకి వ్యాధి నిరోధకం చేయడానికి టీకాలన్నది వాడతాం ఈ టీకాలు వేసుకున్నప్పుడు ఈ వైరస్ ఏదైతే ఉన్నాదో ఆ వైరస్ ఒక కొన్ని ప్రోటీన్ల సమూహంగా ఏర్పడి వైరస్ అన్నది తయారవుతుంది ఈ టీకాలో కూడా ఇదే వైరస్ని మనం పెట్టడం జరుగుతుంది కాకపోతే రైతులు టీకాలు వేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ప్రోటీన్ పార్టికల్స్ అంటే ఈ వైరస్ ఏదైతే ఉన్నదో అది ఇండివిజువల్ ప్రోటీన్స్ కింద విచ్ఛిన్నం అయిపోవటం జరుగుతుంది అలా జరిగిపోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే శక్తి ఏదైతే ఉంటుందో అది ఆ టీకా కోల్పోవటం జరుగుతుంది ఇంకా ఏ పశువులకి ఈ వ్యాధికి గురవుతాయి అన్నట్టు చూసినట్లయితే ఏ జంతువులకైతే గిట్టలుంటాయో ఆ గిట్టలు ఉండేటటువంటి అన్ని పశువులు కూడా ఈ వ్యాధికి ప్రభావానికి గురవటానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఇందులో ఆవులు గేదెలు ఎద్లు మేకలు గొర్రెలు పశువులు మరియు అటవీ ప్రాంతంలో ఉండేటువంటి సంచరించేటువంటి జంతువులు అంటే జింకలు లేళ్ళు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అడవి దున్నలు అడవి పందులు ఈ అన్ని పశువులకి కూడా ఈ వ్యాధి సోకటానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఇందులో చూసుకుంటే మన దేశీయ జాతి పశువులతో పోల్చుకున్నట్లయితే సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత అన్నది బాగా ఎక్కువగా ఉండటం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఈ హెచ్ఎఫ్ అని చెప్పేసి ఒక జాతి ఉంది నలుపు తెలుపు మచ్చలతో ఆవు ఉంటుంది కదండి హాలిస్టన్ అని అంటారు ఆ హెచ్ఎఫ్ జాతి ఆవుల్లో కూడా ఈ వ్యాధి బాగా ఎక్కువగా ఉంటుంది ఈ గాలికుంటి వ్యాధి ఎట్లా వ్యాప్తి చెందుతుంది అన్నది తెలుసుకోవచ్చు అందులో ఒక పశువుకి గాలికుంటి వ్యాధి సోకినప్పుడు మూడు రకాలుగా అది ఒక పశువు నుండి వేరే పశువుకి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది మొదటగా చూసుకున్నట్లయితే వ్యాధి సోకినటువంటి పశువు శ్వాసక్రియ అంటే గాలి పీల్చుకోవటం వదలటం చేస్తుంది ముఖ్యంగా ఈ వైరస్ ఎక్కువగా ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎక్కడైతే ఉంటుందో పశువులో అందులో అన్నది ఉంటుంది అది ఎప్పుడైతే ఆ శ్వాస తీసుకోవటం వదలటం అన్నది చేస్తుందో అలా బయటకు వచ్చిన వైరస్ గాలి ద్వారా ఒక పశువు నుంచి వేరే పశువుకి సంక్రమించడానికి ఆస్కారం ఉన్నదండి ఇంకొకటి వచ్చేసి ఈ గాలికుంటి వ్యాధికి బారిన పడిన పశువు ఎక్కువగా చొంగ కారుస్తూ ఉంటాయి అంటే స్రావాలు ఈ స్రావాలన్నీ అక్కడ మనకి పశువుని కట్టినటువంటి వాతావరణంలో ఏవైతే ఉంటాయో అంటే అక్కడ ఫీడ్ గేణి లేదంటే దాన లేదంటే గడ్డి లేదంటే ఎండుగడ్డి లేదంటే అక్కడ మన వాడే గిన్నెలు పాత్రలు ఏవైతే ఉంటాయో అవి లేదంటే ఆ లాలాజలాన్ని మన మనుషులు ఎవరైతే చూస్తారో ఆ పశువుల్ని వ్యాధి సోకిన పశువుల్ని వారికి అంటుకుంట మూలంగా వాళ్ళ వ్యక్తుల ద్వారా కూడా ఒక పశువు నుంచి వేరే పశువుకి ఆ వ్యాధి అన్నది సంక్రమించడానికి అవకాశం ఉన్నది ఇప్పుడు చెప్పిన ఈ రెండు అంటే గాలి ద్వారా మరియు స్రావాల ద్వారా అన్నది ప్రత్యక్షంగా ఒక పశువు నుంచి వేరే పశువుకి వెళ్తాయి పరోక్షంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు మన జంతువు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయంటే పాలు పాల పదార్థాలు మరియు మాంసము మాంస ఉత్పత్తులు మరియు కళేభారం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులు అంటే బోన్ మీల్ ఇలాంటివి ఉంటాయి ఈ ఉత్పత్తుల ద్వారా కూడా పరోక్షంగా ఒక పశువు నుంచి వేరే దానికి వేరే ప్రాంతానికి ఈ గాలికుంటి వ్యాధి అన్నది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉన్నది దీని తర్వాత మనం ఈ వ్యాధి సోకినప్పుడు పశువులు ఎటువంటి లక్షణాలని మనకి చూపిస్తాయి తీవ్రమైన జ్వరం సాధారణంగా వచ్చేసి పశువుల నూట రెండు నుంచి నూట నాలుగు డిగ్రీల వరకు జ్వరం అన్నది చూపిస్తుంది ఈ తీవ్రమైన జ్వరం ఈ వ్యాధి సోకినప్పుడు ఏంటంటే అది నూట నాలుగు కన్నా పైన నూట నాలుగు నుండి నూట ఆరు డిగ్రీల వరకు ఉంటుంది కొన్ని సంకరజాతి ఆవుల్లో వచ్చేసరికి అది ఇంకొంచెం ఎక్కువ నూట ఏడు అట్లా కూడా నూట ఎనిమిది వరకు కూడా మనకి ఒక్కొక్కసారి జ్వరం అనేది రావటం జరుగుతుంది ఈ జ్వరం వచ్చిన తదుపరి లక్షణం ఏంటంటే పశువులు ఎక్కువగా మన సెలైవ అంటే సొంగ కార్చడం అనేది జరుగు చూస్తూ ఉంటాం ఈ పశువుల్లో ఇది రెండవ లక్షణం కింద చెప్పుకోవచ్చు ఇవి రెండు కూడా వ్యాధి సోకిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మనం ఈ గుర్తించవచ్చు ఈ పశువుల్లో నోటిలో పుండ్లు అంటాం ఇప్పుడు ఒక పశువు యొక్క నోటి పైభాగాన్ని చూసుకున్నట్లయితే దాన్ని ప్యాలెట్ అని చెప్పేసి అంటాము మొదటగా ఈ వైరస్ ఆ ప్యాలెట్ ప్రాంతాన్ని ప్రాంతంలో చిన్న చిన్న పొక్కుల కింద నీరు పొక్కులని చెప్పి చెప్పుకోవచ్చు పొక్కుల కింద వ్యాప్తి చెందుతుంది దాని తర్వాత అక్కడ నుంచి దవడలకి దవడల నుంచి చిగుళ్ళు ఉంటాయి కదా ఆ చిగుళ్ళు ప్రాంతానికి వ్యాప్తి చెందుతుంది అలాగే దాని తర్వాత నాలిక మీద కూడా ఆ నీరు పొక్కులు అన్నవి రావటం జరుగుతుంది ఆ పొక్కులు బాగా ముదిరిన తర్వాత అవి పగిలిపోతాయి పగిలిపోయి ఏమవుతుందంటే ఆ లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రైన్ అని చెప్పేసి అంటాము అది ఏదైతే ఉంటుందో అది బయట వాతావరణానికి ఎక్స్పోజర్ అవుతుంది ఈ సమయంలో పశువు చాలా నొప్పికి అన్నది బాధ నిప్పి అన్నది లోన్ అవ్వటం జరుగుతుంది సో ఆ బాధ నొప్పి అన్నది ఎప్పుడైతే జరుగుతుందో పశువు ఫీడ్ పెట్టినా కానీ దాణా పెట్టినా కానీ లేదా గడ్డి పెట్టినా ఏది పెట్టినా కూడా అది తినకపోవటం అన్నది చూస్తూ ఉంటాం సో ఇలాంటి సమయంలో పశువుకి బాగా నీరసించపోవటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే తిండి తగ్గించేస్తుందో పశువు నీరసించిపోతుందో పాల దిగుబడి పాల ఉత్పత్తి అనేది కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఈ చిగులు నోటుపుళ్ళు నాలుగు మీద వచ్చినప్పుడు అలాగే నోటి లోపల వచ్చినప్పుడు మనం వాటిని సకాలంలో గుర్తించి శుభ్రం చేసుకుని దానికి సరైన మందు వేసుకున్నట్లయితే కనుక ఆ నోటిబుల్ని ఎంత త్వరగా వీలైనంత త్వరగా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం అన్నది జరుగుతుంది తరువాత ఈ నోటుగాళ్ళ నుంచి ఈ వైరస్ తదుపరి కాలంలో కాళ్ళ దగ్గర అంటే గిట్టల మధ్య ఏవైతే ఉంటాయో ఆ గిట్టల మధ్య ప్రాంతానికి వైరస్ అనేది వ్యాప్తి చెంది అక్కడ మనకి గాళ్ళు అన్నవి ఏర్పడటం జరుగుతుంది ఈ గాళ్ళు కూడా ఇందాక మనం ఎలాగైతే చెప్పాము ముదిరిన తర్వాత అవి కూడా పగిలి చీము కారటం లేదంటే బాగా ఎర్రగా ఉండటం రక్తం కారటం ఇలాంటివన్నది లక్షణాలన్నింటినీ మనం చూ చూడటం జరుగుతుంది ఇలా జరిగినప్పుడు పశువు కాళ్ళు కుంటుతూ ఉంటాయి అందుకనే దీన్ని గాలి కుంటి వ్యాధి అని కూడా చెప్పుకోవచ్చు ఆ కుంటుటం అనేది ఎప్పుడైతే గమనించామో అప్పుడు ఆ గాళ్ళ దగ్గర తప్పనిసరిగా రైతులు ఒకసారి పరీక్షించి చూసుకోవాలి ఆ కుంటడం అన్నది గా మూలంగా జరుగుతుందా వేరే ఏదైనా కారణాలు ఏమైనా ఉన్నాయన్నది తెలుసుకోవాలి ఈ గాలి ద్వారా అంటే ఈ వైరస్ వల్ల వచ్చిన పుండు ద్వారా అది నిప్పి వచ్చి నడవలేకపోతుంది అన్నట్లయితే కనుక అప్పుడు మనం గాలికుంటి కుంటి వ్యాధి నిర్ధారించుకొని మనం దానికి సరైన సమయంలో చికిత్స అన్నది చేసుకోవాలి దీన్ని తదుపరి కొన్ని సివియర్ కేసెస్ అంటే బాగా తీవ్రంగా వ్యాధి కనుక వ్యాప్తి చెందినట్లయితే ముఖ్యంగా మన సంకరజాతి ఆవుల్లో చూసినట్లయితే ఆ తర్వాత కాలంలో అది టీట్స్ కదా పొదుగు మీద కూడా ఇలాంటి పొక్కులు వచ్చి అల్సర్స్ లాగా ఫామ్ అవటం అన్నది చూడటం జరుగుతుంది దీని తర్వాత ఒక్కొక్కసారి మనకి వ్యాధి తీవ్రమైనట్లయితే కనుక అది నోటి ద్వారా మన శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తులకు కూడా ఆ వైరస్ అన్నది చేరటం జరుగుతుంది అంటే గాలిగుంటి వ్యాధి ఖరారు చేసేటువంటి వైరస్కి ఇప్పటి వరకు చికిత్స అన్నది అందుబాటులో లేదు ఈ చికిత్స అన్నది అందుబాటులో లేదు కాబట్టి వాటికి ఏవైతే లక్షణాలు వస్తాయో ఆ లక్షణాలకు అనుగుణంగా మనం చికిత్స అన్నది అమలు చేసుకోవాలి ఉదాహరణకి మనకి జ్వరం వచ్చింది అనుకుందాం తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు మనకి మిలనక్స్ ప్లస్ అని చెప్పేసి ఒక ఇంజక్షన్ చేసుకోవచ్చు అది జ్వరాన్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది అలాగే మనకి రైతులు ఎవరికి నచ్చినట్టుగా ఏది పెడితే అది యాంటీబయాటిక్లు వాడ అన్నది వాడకూడదు దాని పదులు దాని ప్లేస్లో ఒకవేళ అది వ్యాధి అనేది బాగా తీవ్రంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ వైరస్ కలెక్ట్ చేసినటువంటి అల్సర్స్ ఉన్నాయి కదండి పుండ్లు ఆ పుండ్ల దగ్గరికి బ్యాక్టీరియా అన్నది చేరి ఆ బ్యాక్టీరియా అన్నది ఇన్ఫెక్షన్ అనేది కలెక్ట్ చేస్తుంది దాని మూలంగా వ్యాధి తీవ్రత అనేది పెరుగుతుంది సో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని మనం కంట్రోల్ చేసుకోవటం కొరకు మనకి ఈ ఫోర్టిఫైడ్ ప్రోకైన్ పెన్సిల్ అని చెప్పేసి మనం ఒకటి ఇంజక్షన్ ఉన్నది ఆ ఇంజక్షన్ చాలా బాగా పనిచేస్తుంది వీటికి అందులో మనకి డిఫరెంట్ రకాల వేరు వేరు రకాల డోసులు ఉన్నాయి మన మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారిని సంప్రదించి అది పశువు యొక్క బరువును బట్టి ఆ డోస్ అనేది నిర్ధారించుకుని మనం ఇంజెక్షన్స్ సుమారుగా మూడు నుంచి ఐదు రోజులు వాడినట్లయితే త్వరగా పశువు కోలుకోవటానికి ఆస్కారం అన్నది ఉంటుంది దీని తర్వాత ఒకవేళ ఆ వైరస్ కనుక నోటు నుంచి పశువుల యొక్క ఉపరితిత్తులకి సోకినట్లయితే అటువంటి అంటే అప్పుడు ఎలా తెలుస్తుంది అంటే పశువు ఎక్కువగా గాలి పీలుస్తూ ఉంటుంది శ్వాసక్రియ శ్వాసక్రియ ఇబ్బంది పడుతూ కొంచెం గాలి బయటకు రావటం లోపలికి వెళ్ళటం అన్నది ఆ రెస్పిరేషన్ రేట్ అన్నది మారిపోతూ ఉంటుంది సో అలాంటి లక్షణం కనుక గమనించినట్లయితే అప్పుడు మనకి ఈ ఎండ్రోసిన్ అంటే ఎండ్రోఫ్లాక్సిన్ అనే యాంటీబయోటిక్ని మనం వాడుకున్నట్లయితే దాన్ని కూడా మనం అదుపు చేసుకోవచ్చు దీని తర్వాత వ్యాధి సోకిన పశువులకి ముఖ్యంగా ఈ ఈ సమయంలో ఆ పశువులు మేతగానే ఎటువంటి దానా గడ్డి గడ్డిగానీ మేయలేవు కాబట్టి ఆ సమయంలో మనం ఆ ఫుడ్ అన్నది ద్రవ రూపంలో ఇచ్చినట్లయితే కొంచెం త్వరగా పశువులు కోలుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ ఎక్కువగా సెలైన్లు అవి పెట్టామంటారు కానీ రైతులు ఆ సెలైన్లు అన్నది ఎక్కువగా వాడకూడదు ఈ పెద్ద గేదెలు ఆవులు ఏవైతే ఉన్నాయో వాటికైతే మనం సిఫార్సు చేసుకుని వాటి ద్వారా ఈ సెలైన్లు అంటే ద్రవ చికిత్స అనేది చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ లేగ దోడలు ఏవైతే ఉంటాయంటే ఆరు నెలల వయసులు ఉన్న దూడలకి ఈ వ్యాధి సోకినప్పుడు ఈ వైరస్ దాని యొక్క ప్రభావం ఎక్కువగా గుండె మీద అన్నది చూపిస్తూ ఉంటుంది దాన్ని మయోకార్డైటిస్ అని చెప్పేసి అంటాము సో ఆ సమయంలో ఈ దూడలకి మనం లేగ దూడలకి వీలైనంత వరకు ద్రవ చికిత్సని వేయకుండా చూసుకోవాలి ఒకవేళ వేయాల్సి వస్తే మట్టికి అది కం తప్పనిసరిగా వైద్యాధికారి సమక్షంలోనే చాలా స్లోగా చేయవలసి ఉంటుంది అలాగే మనకి ఆహారం కూడా పశువులకి జావా లేదంటే రాగి జావా ఇలా లేదంటే గంజి ఇలా ద్రవ రూపంలోనే ఇచ్చుకున్నట్లయితే పశువు కొంచెం త్వరగా కోలుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది కాకుండా మనకి నోటుపుళ్ళు తగ్గటానికి బోరిక్ పౌడర్ అనేది మనకి మందుల షాపులో దొరుకుతుంది ఈ బోరిక్ పౌడర్ని గ్లెజరిన్ అని చెప్పేసి అది కూడా మందుల షాపులో దొరుకుతుందండి ఈ రెండింటినీ కలిపి ఈ నోటుపు ఏవైతే ఉన్నాయో ఆ పుండికి రోజుకి రెండు మూడు సార్లు అప్లై చేయాల్సి వస్తుందండి అక్కడ పామినట్లయితే ఆ నోటుపుళ్ళు అనేది త్వరగా తగ్గి మన పశువు నార్మల్ స్థితికి రావటానికి ఆస్కారం అనేది ఉంటుంది అంటే వ్యాధి సోకిందని తెలిసిన వెంటనే మనకి బయట దొరికేటువంటి బేకింగ్ సోడా అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది తినే సోడా అని చెప్పి అంటాము అది ఒక వంద గ్రాములు ఒక లీటర్ నీళ్ళలో కలిపి పశువుల సాల్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా పిచికారీ చేసినట్లయితే అలాగే ఆ పశువుల కాళ్ళకి వాటికి కూడా పిచికారీ చేసినట్లయితే ఈ వైరస్ అన్నది పూర్తి స్థాయిలో ఇనాక్టివేట్ అన్నది అయిపోతుంది అంటే వైరస్ దాని ప్రభావాన్ని కోల్పోతుందనమాట అయితే ఈ వైరస్ని పూర్తి స్థాయిలో నివారించడానికి అవకాశం ఉన్నది దీని తర్వాత కాలిపుండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మనకి పొటాషియం పెరమాగ్నేట్ సొల్యూషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ పౌడర్ని నీళ్ళల్లో కలిపేసుకుని లేదు అంటే ఈ బేకింగ్ సోడా ఇందాక చెప్పిన సోడా ఏదైతే ఉందో ఆ సోడా నీళ్ళలో కలుపుకొని రోజు ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఈ కాలిపుండ్లను కూడా మనం ఒక సిరంజ తీసుకొని సిరంజ్ ద్వారా ఆ పా పుండ్లను శుభ్రం చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే అవి త్వరగా కోలుకోవటానికి అవకాశం ఉన్నది ఈ గాలికుంటి వ్యాధి నివారణ కోసం ఈ పుండ్లు ఇవి చే నివారణ కోసం మన ఇంట్లోనే మన మందుని తయారు చేసుకుని వాటికి పశువులకి వేసుకున్నట్లయితే చాలా త్వరగా నయం అవటానికి ఆస్కారం ఉంది సో అవి ఏమేంటంటే ముందుగా మనకి జీలకర్ర మిరియాలు వెల్లుల్లి మెంతులు పసుపు బెల్లం ఇవన్నీ కూడా పది పది గ్రాములు తీసుకుని ఈ సామాన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఒక పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి రుబ్బుకున్న తర్వాత దానికి కొంచెం కొబ్బరి తురుము ఏదైతే ఉందో దాన్ని కలిపి ఈ పేస్ట్ని ఆ నోటిపుల్లు కానీ కాలిపుల్లు కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటికి రోజుకి మూడు నాలుగు సార్లు అక్కడ రాసినట్లయితే ఈ నోటి నోటిపుళ్ళు అన్నవి త్వరగా తగ్గటానికి అవకాశం ఉంది ఇంకొక వైద్యం వచ్చేసి నోటిపుండితో పాటు మనకి కాలిపుండ్లు ఉంటాయి అక్కడ వచ్చేసి మనకి మూర్కొండ ఆకులు అని చెప్పేసి ఉంటాయి మూర్కొండ ఆకులు తులసి ఆకులు వేపాకులు గోరింటాకులు పసుపు వెల్లుల్లిపాయలు సీతాఫలం సీతాఫలం ఆకులు సో ఈ ఆకులన్నింటినీ కూడా కలిపి బాగా రుబ్బి దానికి గానుగు నూనె కానీ నువ్వుల నూనె కానీ మనం కలిపి పేస్ట్ కింద తయారు చేసుకుని దాన్ని కాలిపుండ్లకి కనుక రాసుకున్నట్లయితే ఆ పుండ్లు వీలైనంత త్వరగా తగ్గిపోవటం అనేది జరుగుతుంది ఇప్పటివరకు చెప్పుకున్నదంతా చికిత్స చికిత్స కన్నా మనకి నివారణ అనే మేలు అంటే వ్యాధి రాకుండా ముందుగానే ముందు జాగ్రత్తగానే మనం నివారణ చర్యలు తీసుకున్నట్లయితే మనం దాన్ని పూర్తి స్థాయిలో తొలగించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నివారణకి మన కేంద్ర ప్రభుత్వం వారు ఈ గాలికుంటి వ్యాధి యొక్క తీవ్రతని నష్టాన్ని అంచనా వేసి ఒక కేంద్ర ప్రభుత్వం వారు ఒక ప్రోగ్రామ్ అన్నదాన్ని తీసుకొచ్చారు అంటే గాలికుంటి వ్యాధి నివారణ కార్యక్రమం అన్నది మన భారతదేశం మొత్తం మీద అన్ని ప్రాంతాల వారికి టీకాలని అందుబాటులో ఉంచి టీకాల ద్వారా వ్యాధిని అరికట్టాలని చెప్పేసి తీసుకొచ్చారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే రైతులు సంవత్సరంలో రెండు సార్లు కంపల్సరీగా అంటే ఫస్ట్ ఒక డోస్ వేస్తాం తర్వాత ఒక ఆరు నెలలకు ఇంకొక బూస్టర్ డోసు వేసుకుంటాం ఈ గాలికుంటి వ్యాధి టీకాలు అన్నది తప్పనిసరిగా వేసుకోవాల్సి వస్తుంది వ్యాక్సిన్ వేయటానికి ముందు అంటే సుమారుగా ఒక వారం రోజుల ముందు పశువులకి నట్టల నివారణ అన్నది తప్పనిసరిగా తాగించాల్సి ఉంటుంది ఈ నట్టల నివారణ మందు తాగిస్తే రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో పశువుకి అది పెంపొందించడానికి ఆస్కారం అనేది ఉన్నది సో మనకి నట్టల నివారణ మందు వేసుకున్న తర్వాత వారం రోజులకి ఈ టీకాలు అన్నవి వేసుకున్నట్లయితే అది బాగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి అవకాశం ఇది మొదటిది రెండవటి ఈ టీకాలు వేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఉదయం ఆరు నుంచి ఎనిమిది లోపు లేదంటే సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల లోపు మాత్రమే ఈ టీకాలు వేసుకున్నట్లయితే వాటి ప్రభావం బాగా ఉంటుంది సో చివరిగా ఈ టీకాలు రైతు సోదరులు కేంద్ర ప్రభుత్వం వారు ఉచితంగా సప్లై చేస్తున్నారు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ గాలికుంటి వ్యాధిని నివారించుకోవచ్చు చివరగా ఒకసారి లాస్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ వ్యాధి సోకినప్పుడు రైతు ఏం చేయాలి మీ దగ్గరలోని వైద్యాధికారికి ఈ వ్యాధి సోకినట్ల సమాచారాన్ని ఆయనకి అందుబాటులో ఉంచి అప్పుడు ఆ పశువైద్యాధికారి వచ్చి ఆ శాంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ శాంపుల్స్ని ఆ పశువుల దగ్గర నుంచి తీసుకొని దగ్గరలోని మీ ల్యాబొరేటరీకి అది పంపించి దాన్ని పరీక్ష చేస్తారా ఎందుకంటే వచ్చింది మన టీకాలో వాడినటువంటి వైరస్సా లేకపోతే వేరే కొత్త వైరస్సా ఏంటన్నది తెలుసుకుని దానికి అనుగుణంగా మనం కొత్త టీకాలు అన్నవి తయారు చేసుకుని వాడుకోవటానికి అవకాశం ఉన్నది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం